స్తోత్రం దేవునికి మహిమకలే. ఏథెన్స్ వారు తమ జీవితాన్ని ఎలా గడుపుతున్నారంటే, క్రొంగొత్తమైన విషయాలు, క్రొంగొత్తమైన విషయాల మీద ధ్యానం పెట్టి వారు తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. ఇప్పుడు దేవుని సంగమా, అయితే కొంతమంది ఏమో మంచి ఆధ్యాత్మికమైన విషయాల మీద దృష్టి పెడుతున్నారు, కొంతమంది అయితే క్రొత్త సంగతుల గురించి, ఆ తర్వాత ఆ తరములో వస్తున్నటువంటి పెయింటింగ్ గురించి, శిల్పాల గురించి, విగ్రహాల గురించి, ఆ తర్వాత నగరాల రూపకల్పన గురించి, ఆ తర్వాత ఇట్లా వాటన్నిటి గురించి వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అయితే ఒక పట్టణాన్ని ఎలా కట్టాలి, ఆ పట్టణాన్ని కట్టిన తర్వాత దానికి సంబంధించిన డ్రైనేజ్ ఎలా తీయాలి, ఆ పట్టణానికి ముందుగా ఆ నదులు ఎలా ప్రవహిస్తాయి, ఈట మీద ఉన్న పెట్టిన కాన్సన్ట్రేషన్, తర్వాత అంతరిక్షం గురించి, తర్వాత యుద్ధని నౌకల గురించి, వీటన్నిటి గురించి ఏథెన్స్ వారు వ్యాపారం గురించి, ఉద్యోగాల గురించి, ఆ తర్వాత ఆర్థిక సంబంధమైన లావాదేవీల గురించి, వీటిని గురించి వాళ్ళు స్టడీ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రొంగొత్తమైన సంగతులు. ఈ రోజున సేవ కూడా ఎలా తయారైపోయిందంటే, ఈ రోజున సేవకుల జీవితాలు ఎలా తయారైపోయినాయంటే, ఎక్కడో యూట్యూబ్లో, ఎక్కడో వార్తల్లో న్యూస్ ఏదైనా అయితే దాని గురించి వాక్యం చదువుతున్నారు. బైబుల్లో ఉన్న వాక్యం చదవట్లే వాళ్ళు. ఈ రోజున ఎవరో వేష మారిపోయిందనేది ఆమెది ఒక గంట సేపు వీడియో చెప్పటం, ఆ తర్వాత అక్కడ ఏదో పాకిస్తాన్లో బాంబు వేలిందని దాని మీద, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఏదో గొడవ జరిగిందని దాని మీద, ఆ తర్వాత ఇంకెక్కడ శ్రీలంకలో ఏదో కరువు వచ్చిందని దాని మీద, ఈ కరెంట్ అఫైర్స్ మీద, న్యూస్ మీద వాక్యాలు చెప్తున్నారు. న్యూస్ చెప్పటానికి కాదు, దైవ సేవకుడిని దేవుడు అభిషేకించింది, పిలిచింది. న్యూస్ విషయాలు గ్రహించటానికి కాదు, అది ఏదో ఒక అంశం అట్లా ఎత్తి చెప్పటానికే కానీ దాని మీదే గంటలు గంటలు మాట్లాడటానికి కాదు. క్రొంగొత్తమైన సంగతుల గురించి కాదు, దేవుని యొక్క ఆత్మ గురించి, దేవుని యొక్క వరముల గురించి, దేవుని యొక్క ఫలముల గురించి, దైవరాజ్య మహిమ గురించి, పరలోక సన్నిధిలో ప్రవేశించే భాగ్యము గురించి, పరలోకానికి వెళ్ళటానికి, ఎత్తబడటానికి ఎలాంటి లక్షణాలు అవన్నీ మన దగ్గర ఉన్నాయని వాటి గురించి మనం తెలుసుకోవాలి. అవి పరసంబంధమైనటువంటి విషయాల గురించి మనము స్టడీ చేయాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా, మొట్టమొదటిసారిగా యేసుప్రభువారు లూకాసు వార్త 21:37 ప్రకారము, యేసుప్రభువారు పగలంతా బోధించటయందు, లూకాసు వార్తలో మనం చూసాం కదా, ఆయన ప్రతి దినము పగటయందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపుచుండెను. యేసుప్రభువారు తన కాలాన్ని ఎలా గడిపాడయ్యా అంటే, యేసుప్రభువారు తన కాలాన్ని పగలంతా సువార్త ప్రకటనకి, రాత్రంతా ప్రార్థన చేయటానికి, ఆ ప్రార్థనలో దేవుడి దగ్గర శక్తిని, అభిషేకాన్ని, పవర్స్ పొందుకోవటానికి, రాత్రంతా ప్రభు దగ్గర దర్శనాలు పొందుకోవటానికి, రాత్రంతా దేవుడి దగ్గర ప్రతిష్టలు పొందుకోవటానికి, రాత్రంతా దేవుని స్వరం వినటానికి, రాత్రంతా దేవుని ప్రసన్నతను అనుభవించడానికి, రాత్రంతా పాపుల యొక్క పాపముల గురించి విజ్ఞాపన చేయటానికి ఆ రాత్రి మొత్తాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ రాత్రి మొత్తము ఎవరెవరి గురించి అయితే విజ్ఞాపనలు చేశాడో తెల్లారిన తర్వాత వారి జీవితాల్లో అద్భుతాలు, అనేక మంది మారు మనసు పొందని దుర్మార్గులు మారిపోయారు, రోగాలు మారిపోయాయి, చచ్చిపోయిన శవాలు లేపబడ్డాయి. ప్రార్థన లేకుండా ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మార్పును చూడటం అనేది అసాధ్యం. ఏ మాంత్రిక శక్తులు ఎలగొట్టలేం, ఏ దయ్యపు శక్తులు ఎలగొట్టలేం, ఏ యొక్క రోగాలు ఎలగొట్టలేం, ఏ సమస్యని, ఏ శత్రువుని ఎలగొట్టలేం, ఏ శోధన నుంచి మనం విడుదల పొందలేం, ఏ శరీర ఇచ్చ నుండి, బలహీనత నుంచి మనం విడుదల పొందలేం. అందుకని యేసుప్రభు వారు చెబుతున్నాడు, నీ కాలాన్ని రాత్రిపూట ప్రార్థనలో, పగటిపూట నువ్వు సువార్త ప్రకటనలో గడుపుము. ఇక్కడ ఏథెన్స్ వారు అక్కడ రాస్తున్నాడు, ఏథెన్స్ వారు అపొస్తల కార్యాలు 17:21 ప్రకారం క్రొత్త సంగతులు ఎందుకు కాలం గడుపుతున్నారు. క్రొత్త సంగతులు అంటే నువ్వు ఏటి మీద నీ కాలం గడపాలంటే పరలోక సంబంధమైన విషయాల గురించి, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి, అన్య భాషల గురించి, ఇంకా పరసంబంధమైనటువంటి వరాల గురించి, ఇంకా పరలోకం ఎత్తబడాలంటే సంపూర్ణత్వం ఎలా రావాలని, క్రీస్తులాగా రూపాంతరం ఎలా చెందాలని, క్రీస్తు ఇదిగో హానోకు వలె ఎలా ఎత్తబడాలని, హానోకు ఎలా అయితే దేవుడితో నడిచి పైకి వెళ్ళాడో అలాగా మనం నడవాలంటే ఏం చేయాలి, వాటి మీద స్టడీ చేయాలి. తర్వాత ఏలియా అగ్నిరథాల మీద ఎలా పైకి ఎత్తబడ్డాడో, పౌలు గారు ఎలాగ మధ్యాకాశానికి మూడో ఆకాశానికి ఎలా కొనుక్కోబడ్డాడో, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు ఎలాగ పరలోకాన్ని చూసి వచ్చాడో, ఆ క్రొంగొత్తమైన సంగతుల మీద మనం స్టడీ చేయాలి. మనం వజ్రాల మీద కానీ, బంగారం మీద కానీ, వస్త్రాల మీద కానీ, భూమి మీద కానీ, రియల్ ఎస్టేట్ మీద కానీ, వీటి మీద కాదు మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాల్సింది.
మనం పరలోక సంబంధమైన విషయాల్లో వాటి మీద మనము కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఏకాగ్రతను నిలబెట్టాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినారు. ఇక మూడో విషయాన్ని చూస్తే, తీతు గ్రంథము 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక, 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను, అవిధేయులను, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమయుండి దుష్టత్వమందును, అసూయ అందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుడి ఎలడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతిని అనుసరింప చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణను బట్టి దానికి వారసుల మొదటిపై ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత స్పష్టంగా ఉందో, మానవుని యొక్క నీతి, మానవుని యొక్క శక్తి, మానవుని యొక్క కులము, మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క బలము, మానవుని యొక్క అధికారము, మానవుని యొక్క హోదా, మానవుని యొక్క బంగారము, భూములు, మానవుని యొక్క రూపము, ఏది కూడా పరలోకానికి చెల్లుబాటు కాదు. అప్పుడు మనమంతా దేంతో ఉన్నామంటే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులం. అవివేకులం అంటే అసలు వివేకము లేని పశువులం, అవివేకులం. తర్వాత అవిధేయులం, ఏ మాట చెప్పినా కానీ వినని మూర్ఖులం. మూడోది మోసపోయిన వారము. ఎప్పుడు ఈ ఇతరులను నమ్మి మనం మోసపోతాం, సాతానుగాన్ని నమ్మి మనం మోసపోతాం, లోకాన్ని నమ్మి మనం మోసపోతాం, మన శరీరాన్ని, మన హృదయాన్ని నమ్మి మనం మోసపోయినాం. మోసపోయింది చాలు. ఆ తర్వాత నానా విధములైన దురాశలకును, భోగములకు దాసులమై ఇంటిమి. నానా విధములైన దురాశలు, కంటికి ఒక ఆశ, నోటికి ఒక ఆశ, వస్త్రానికి ఒక ఆశ, శరీర రహస్య భాగాలకు ఒక ఆశ, కాళ్ళకు ఒక ఆశ, చేతులకు ఒక ఆశ, తలకు ఒక ఆశ, ఇలాగ నానా విధములైన దురాశల చేత హృదయంలో ఉన్న అవయవాలన్నిటికీ కొన్ని దురాశలు ఉన్నాయి. ఆ దురాశల చేతను, భోగముల చేతను, ఎక్కడికి పోయినా సుఖం సుఖం సుఖం, మంచి పరుపు కావాలి, మంచి కారు కావాలి, మంచి హోదా కావాలి, మంచి స్థితి కావాలి, ఈ భోగముల చేత దాసులమై ఇంటిమి. దుష్టత్వం అందును, అసూయందును కాలము గడుపుచున్నాము. దుష్టత్వము, ఇతరులు ఎదుగుతుంటే తట్టుకోలేము, ఇతరులు ఏదన్నా ఉన్నత స్థాయికి ఎదిగితే ఓర్వలేము, మత్సరముతో ఉండేవాళ్ళము, దుష్టత్వంతో ఇతరులకు కీడు చేయాలనే తపన కలిగి ఉండేవారము. తర్వాత అసూయతో, పగతో ఇతరుల మీద చాడీలు చెప్పేటటువంటి వారము, ఇతరులను తప్పుడోళ్ళు అని ముద్రలు వేసి చెప్పేవాళ్ళము, అసూయాపరులము, వాటి యందు మనము కాలము గడిపితిమి. అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. అసహ్యులం మనము, ఏది పడితే తింటాం, పందిని తింటాం, కుక్కని తింటాం, బల్లిని తింటాం, అసహ్యమైన కార్యాలు చేస్తాం, వాయు వరుసలు మర్చిపోయి ఎవరితో పడితే వాళ్ళు ప్రేమలో పడటం, ఎవరిని పడితే వాళ్ళతో ప్రేమ కామ వికార శాస్త్రం చేయటం, ఇలాగా అసహ్యులమై ద్వేషించుచు ఉంటుమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, యేసు ప్రభు వారి యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమాయను. ఒకటి, యేసు ప్రభు వారి యొక్క దయ మన మీద, మానవుల అందరి ఎడల ఆయనకి ప్రేమ ఉందంట. ఈ రెండింటి వల్ల మనం ఏమైనా అంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, మనము కొన్ని కొన్ని నీతిని బట్టి కొన్ని క్రియలు, మేము నీతిమంతులు, మేము మంచి వాళ్ళం, మేము దాన ధర్మాలు చేస్తాం, మేము ఉద్యాలయాలు కట్టిస్తాం, మేము ఉద్యోగాలు ఇప్పించాం, మేము గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఇల్లులు కట్టించాం, మేము విధవరాళ్ళకి పింఛన్ ఇచ్చాం, మేము అనాథ పిల్లలకి ఆహారం పెట్టాం, ఇలాగా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే
బాప్తిస్మమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ అనే ఆత్మ మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారాను మనల ఆ మనలను రక్షించెను యేసు ప్రభు వారు. తర్వాత మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము. కృప ద్వారా మాత్రమే నీతిమంతులంగానే మన తెలివితేటలు, మన అందము, మన జ్ఞానము, మన కులము, మన మతము, మన జాతి, మన లింగము, మన వర్గము, మన దేశమును బట్టి మనము నీతిమంతులము కాలేదు. అగుటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆమేన్. దురాశలు, అతిశయాలతో కాలం గడిపిన ఒకప్పుడు ఈ దురాశలు అతిశయాలతోటి, ఏ మాదే కులమో తెలుసా, ఏ మేమెంత గొప్పలమో తెలుసా, ఏ మా ఊరేందో తెలుసా, ఏ మా బజారేందో తెలుసా, ఏ మేము అంటే ఏమనుకున్నావు తెలుసా, ఈ దురాశలతో ఏ మేము ఎవరో ఎవరి మనుషులమో తెలుసా, ఏ మేం మాకెంత బలగం ఉందో తెలుసా, మాకెంత పొలం ఉందో తెలుసా, మాకెంత బంగారం ఉందో తెలుసా, మేము ఎవరమో తెలుసా, మాకు ఏ ఉద్యోగం ఉందో తెలుసా అని ఇలా అతిశయాలతో కాలం గడిపినాము. అయితే ఇప్పుడు నోరు మూసుకొని నీ అతిశయం ఏమై ఉండాలంటే యేసు ప్రభువారే నీ అతిశయం. ఎక్కడికి పోయినా క్రీస్తు సంఘమే నీ అతిశయం. ఎక్కడికి పోయినా నీకు దేవుడు పెట్టిన పేరే నీ అతిశయం. ఇవి తప్ప నీకేం ఉండకూడదు. దేవుని చిత్తమైతే రేపు నేను మీటింగ్కి వస్తాను, దేవుని చిత్తమైతే వచ్చే వారం మీ ఊరికి వస్తాను అని చెప్పాలి. అది అతిశయం. దేవుడు చిత్తం అనే మాట వాడకుండా వస్తాను, తెస్తాను, పోస్తాను, పొడుస్తాను, గీస్తాను అని అంటే అక్కడ కూడా నువ్వు ఇంకా నువ్వు దుష్టత్వంలో ఉన్నట్టే లెక్క. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నాలుగో అంశాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త ఇరవయో అధ్యాయము మూడో వచనం. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాసిన 4వ అంశం పేరు ఏంటంటే ఊరకే నిలిచి కాలం గడిపేవాళ్ళు. ఇక్కడ రాశాడు చూడండి, అక్కడ 3వ వచనం. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది నేను మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. అక్కడ పరలోక రాజ్యము 1వ వచనం. ఎలైనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలినది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. అయితే పొద్దున్నే 6 గంటలకు పంపించాడు. 6 గంటలకు వాళ్ళు ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళాడు. 6 గంటలకు వెళ్ళాడు. దొరికిన వాళ్ళందరినీ, అయ్యమ్మ నా తోటలో పనింది వెళ్ళండి అని వాళ్ళకు 1 దేనారం ఇస్తానని చెప్పాడు. తర్వాత 9 గంటలకు వెళ్ళాడు. తర్వాత మళ్ళీ అక్కడ రాశాడు. మళ్ళీ చూడండి, 12 గంటలకి మళ్ళీ 3 గంటలకి అలాగా 4 సార్లు. ఫస్ట్ ఏమో 6, తర్వాత ఏమో 9, తర్వాత 12, తర్వాత 3. ఈ 4 కాలాల్లో గడిపే, అంటే ఇక్కడ చెప్తున్నాను ప్రియులారా, 4 ఇది మార్మికంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దీన్ని మళ్ళీ పెద్ద రాద్ధాంతం చేయొద్దు. ఫస్ట్ 6 గంటలు అన్నప్పుడు, అంటే 6 గంటలు అంటే చిన్నపిల్లలకి సాదృశ్యం. చిన్నపిల్లలప్పుడే కొంతమందిని ప్రభు రక్షించుకుంటాడు. తర్వాత 9 గంటలప్పుడు అంటే దగ్గర యూత్లో ప్రభు కొంతమందిని పట్టుకుంటాడు. తర్వాత 12 గంటలు అంటే మధ్య వయసులో ప్రభు ఆకర్షించుకుంటాడు. తర్వాత 3 గంటలు అంటే లాస్ట్కి ఇంకా ఎండింగ్, అంటే మనిషి చావుకి సిద్ధమవుతున్న టైంలో ప్రభు వారిని దర్శిస్తాడని అర్థం. ఇలాగా బైబిల్ని 4 రకాలుగా కాలాలను విభజించాడు. ఆ 4 రకాల కాలాలను మానవుని జీవితాల్లోకి అప్లై చేస్తే, ఒకటేమో చిన్నపిల్లల యొక్క సమయము, 2వది యవనస్తుల సమయము, 3వది మధ్యస్థుల సమయము, 4వది వృద్ధుల సమయం. ఈ 4 సమయాలలో ప్రభు ఎవరిని దర్శిస్తాడో ఎవరికి తెలియదు. అయితే ఈ యొక్క సమయం అంతా కూడా కొంతమంది సమయము వ్యర్థంగా గడుపుతూ ఉంటారు. ఇప్పుడు 6 గంటల వాళ్ళు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ జీవితం దేదీప్యమానంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకుంటుందంటే చెబుతాను, వాళ్ళకి ఒక పని అప్పగించాడు దేవుడు, ఆ పనిలో వారు ముందుకెళ్తారు.
ఈ ఇంకా సాతానుగాడు కొంతమందిని ప్రవేశించి కొన్ని శాపాలు, కొన్ని పాపాలు, కొన్ని దోషాలు మానవాళి మీద ఉంటాయి కాబట్టి కొంతమందికి యవన ప్రాయంలో దొరుకుతాడు. చాలామంది నేను ఈ మధ్య కొంతమంది యవనస్తులకు బాప్తీసాలు ఇస్తున్నాను. ఎందుకు బాప్తీసాలు ఇచ్చినా అంటే వాళ్ళు చిన్నప్పుడు నమ్ముకున్నారా అంటే లేదు లేదన్నా, మేము ఒక సంవత్సరం క్రితమే నమ్ముకున్నాం, మీ మందిరానికి వచ్చినాకనే మేము యేసుప్రభువారి గురించి తెలుసుకున్నాం అని చెప్పారు. అంటే యవ్వన ప్రాయంలో వాళ్ళకి దొరికాడు. అంటే ఆ యవ్వన ప్రాయము వచ్చేంత వరకు కూడా వారి బతుకు ఎలా ఉంది అంటే వ్యర్థమైన సంగతులు, తిండి గురించి, వస్త్రాల గురించి, భూమి గురించి, బంగారం గురించి, ఇలాగ పాపిష్టి వాటి గురించి తెలుసుకున్నారే తప్ప ప్రభు గురించి తెలుసుకోలే. ఊరక వ్యర్థం చేసుకున్నారు. ఎప్పుడు నిద్ర, ఎప్పుడు తిండి, ఎప్పుడు చదువు, ఎప్పుడు టీవీ, ఎప్పుడు సినిమాలు, ఎప్పుడు ముచ్చట్లు, ఎప్పుడు కొట్లాట్లు, ఎప్పుడు తన్నుకోవటం, ఎప్పుడు ఒకటి మాట ఒకటి మీద ఒకటి పురులు చెప్పుకోవటం, ఇదే యావ. తర్వాత మళ్ళీ 12 గంటలకు పోయాడు మళ్ళీ బజార్లోకి. కూలీళ్ళు ఎవరన్నా ఉంటారేమో. 12 గంటలు అంటే నడి వయసు. ఆ జీవితం మొత్తం ఇక సాతానులో సగం అరిగిపోయి ఉంటాడు. ఇంకా వాళ్ళకు కూడా కృప చూపించడానికి మళ్ళీ వెళ్ళాడు. వాళ్ళని పిలిస్తే వాళ్ళు కూడా తోటలోకి వచ్చారు. తోట అంటే సంఘం. తర్వాత లాస్ట్కి 4వ డిపార్ట్మెంట్ ఏందంటే 3 గంటలు అంటే ఇంకా ముసలితనంతో ఉంటారు, ఐసీయూలో ఉంటారు, వ్యాధులతో ఉంటారు, షుగర్లతో ఉంటారు, బీపీలతో ఉంటారు, థైరాయిడ్లతో ఉంటారు, రకరకాలైన శాపాలు, సాతానుగాడు పాపాలు చేసి సాతాను లోకంలో ఆ సాతానుగాడు చెప్పిన విద్యలన్నీ పాటించి శరీరం మొత్తం భ్రష్టత్వంతో నింపుకొని ఇంకా లాస్ట్కి సావుకు సిద్ధమైనటువంటి ఆ గుంపు ఒకటి ఉంటుంది, ఆ గుంపు దగ్గరకు కూడా వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును. వీళ్ళు ఇంకా సంపూర్ణంగా వారి బ్రతుకు మొత్తాన్ని వ్యర్థం చేసుకున్నారు. సమయం అంతా వ్యర్థం చేసుకున్నా వాళ్ళకి కృప చూపిస్తున్నాడు రక్షణ ఇవ్వాలని. అయితే ఆ రక్షణ ఎవరికైతే దొరికిందో, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే బాప్తిస్మము, ఒకటే విశ్వాసం. అది 6 గంటలకు వచ్చినోడికైనా, అది 9 గంటలకు వచ్చినోడికైనా, అది 12 గంటలకు వచ్చినోడికైనా, అది 3 గంటలకు వచ్చినోడికైనా సంఘంలోకి ఒకటే బాప్తిస్మం, అంటే ఒకటే దేనారము, ఒకటే జీతము, ఒకటే రక్షణ, ఒకటే విశ్వాసం, ఒకటే తండ్రి, ఒకటే వాక్యం, ఒకటే రక్తం, ఒకటే సంఘం, ఒకటే రొట్టె, ఒకటే విశ్వాసం, ఒకటే ప్రార్థన, ఒకటే వాక్యం, ఒకటే అన్ని ఒక్కటే 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 ఒక్కటే. ఎవడైనా సమానే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వయసైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా, ఏ లింగమైనా, అందరూ ఒక్కటే క్రీస్తు యేసులో. ఆమేన్. దేవునికి మహిమ కలుగుని కాదు. ఊరకయ్యే కాలము గడిపేటటువంటి దరిద్రులు ప్రభు చేత పట్టబడుదురు గాక. ఈ వాక్యం ఉంటున్న అనేక మంది కూడా వారి జీవితాల్లో ఊరకయ్యే కాలం గడుపుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నాకు టైం లేదండి, సేవ చేయడానికి టైం లేదు, పుస్తకాలు రాయడానికి టైం లేదు, పాటలు పాడటానికి టైం, అసలు పిచ్చెక్కిపోతుంది ప్రభు, నాకు ఇంకొక 10-1000 సంవత్సరాల ఆయుష్యయా, నీకు దండం పెడతా. ఇంత పని ఉంటే క్రైస్తవ సంఘంలో ఒక్కడు కూడా పట్టించుకోకుండా పెద్ద పెద్ద పొట్టలు వేసుకొని, ఇంతింతలా కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని, బూట్లు వేసుకొని, ఎక్కడెక్కడో 10 మంది కలిసి పెళ్లిళ్ళు చేయటం, ఎక్కడ విందులు ఉంటే అక్కడ పోయి కూర్చొని నవ్వుకోవటం, పగలబట్టడం. అరే బాబు, 135 కోట్ల మందిలో 35 కోట్ల మంది కూడా రక్షించబడ్డారో లేదో తెలియదు, అధికారికంగా అనధికారికంగా. ఇంకా 100 కోట్ల మంది ఉన్నారు, వారి మీద ఎన్నో శక్తులు, వారి మీద ఎన్నో రకాలైన అజ్ఞానపు కట్లు ఉన్నాయి, వాటిని విడిపించాల్సిన సమయం దేవుడు నీకు ఇస్తే నువ్వు ఊరికే వ్యర్థమైన వాటిని. సువార్తకు రారు ఎవడు, ఏ వాడెవడో తేజోమయ పాస్టర్ గారు, వాడెవడో ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారు, వాడే వింటాడు, వాడే చెబుతాడు. అరే మరి మీ సమయాన్ని ఎవడు దొంగిలిస్తున్నాడు? మీ సమయాన్ని సాతానుగాడు దొంగిలించుకొని ఊరక అని రాశాడు అక్కడ. సవాలు ఇస్తున్నా, ఊరకే మీ బతుకులన్నీ ఊరకనే ఉంటున్నాయి, సువార్త చెప్పకుండా ఊరకనే ఉంటున్నాయి, చచ్చిపోతారు. దేవుడు, నీ టయాన్ని నేను ఇచ్చిన సమయాన్ని ఏం చేసినావు అని అడిగినప్పుడు, చెయ్యి ఇది ఒక బతుకైనా కుక్క బతుకని అన్నప్పుడు, మీరందరూ అక్కడ ఉమ్మేసినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి దుఃఖం అనుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు, జుట్టు పీక్కుంటారు, నా సమయాన్ని నేను ఎందుకు ఇట్లా చేశానని. రాత్రిపూట యూడిఎస్ చూసేవాళ్ళు, రాత్రిపూట సినిమాలు చూసేవాళ్ళు, వ్యర్థమైన వాటి వైపు పరుగులు తీసే వాళ్ళందరినీ ఉమ్మేస్తాడు దేవుడు. చూసుకోండి ప్రియదేవులారా, ఊరకయ్యే యేసు ప్రభు వారి యొక్క వచనానికి ఈ వచనానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచించండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2:9 దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాలము
ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితముగా గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకొందును. నెబుకద్నెజర్కి కళ వచ్చింది. ఆ కళ మర్చిపోయాడు తాగిన మత్తులో, మా మత్తులో మర్చిపోయి నాకు ఒక కళ వచ్చింది అది గుర్తు రావట్లేదని ఆయన ఇష్టం వచ్చినట్లు తన దగ్గర ఉన్న శాస్త్రాలతోటి జ్ఞానులతోటి తెలివితేటలు కలిగిన వారితోటి తన యొక్క సంస్థానంలో అన్న ఆస్థాన పండితులతోటి జ్ఞానులతోటి మాంత్రికులతోటి కల్దీలతోటి అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో నుంచి వచ్చినటువంటి జ్ఞానులతోటి మేధావులతో మాట్లాడుతూ మీరు ఉపాయముగా కాలము గడపాలని నా దగ్గర తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. మీరు ఒక చిన్న కవిత చదివి నా దగ్గర బంగారు నగలు తీసుకుంటున్నారు. మీరు ఒక పనికిరాని విషయాలు చెప్పి నా దగ్గర కడియాలు తీసుకుంటున్నారు. నా దగ్గర వజ్రాలు తీసుకుంటున్నారు. నన్ను నవ్వించి నన్ను కవ్వించి నన్ను రకరకాలుగా నా ముందు డ్యాన్సులు వేయించి ఆడపిల్లలతోటి నా దగ్గర ఉన్న సంపదను తీసుకొని బతుకుతున్నారు. రే పిచ్చి జనాంగమా, నేను మరలా చెప్తున్నా, మీ జీవితంలో మీరు నా దగ్గర మీ ట్రిక్స్ కుదరవు. మీరు ఉపాయంగా కాలము గడుపుచున్నారు. మీ తెలివితేటలన్నీ నాకు తెలుసు. నాకు ఒక కళ వచ్చింది, మర్యాదగా చెప్తున్నా, ఆ కళ నేను మర్చిపోయినా. ఆ కళ ఫస్ట్ గుర్తు చేయండి. ఆ కళ గనక మీరు గుర్తు చేస్తే అప్పుడు దాని భావమును చెప్పే సామర్థ్యం మీకు కలదని నేను అప్పుడు గ్రహిస్తా, నేను నమ్ముతా, నేను అప్పుడు మిమ్మల్ని విశ్వసిస్తా. లేకపోతే ఉప్పు పాతరేస్తా. రేపు 24 గంటలు టైం ఇస్తున్నా. చెప్పలేదా? ఆ బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరినీ ఉప్పు పాతరేసి చంపేస్తా అని నెబుకద్నెజర్ వార్నింగ్ బయలుదేరింది. అక్కడున్న మేధావులు చూడండి, అక్కడ ఎవరెవరు ఉంటారో చెప్తాను చూడండి. 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఈ నలుగురు బాలురుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయో అనుగ్రహించను, మరియు దానియులు సకల విధములకు దర్శనాలను స్వప్నభావములను గ్రహించు తెలివి గలవాడే ఉండేది. నెబుకద్నెజర్ తన సముఖమునకు వారిని తేవాలని ఆగ్రహించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమునకు వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య వంటి వారెవరూ కనబడలేదు గనక వారే రాజు సముఖంలో నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తమ రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటేను, గారడి విద్య గలవారి కంటేను, గలవారందరికంటేను 10 అంతుల శ్రేష్ఠులని తెలియచేయబడెను. చూడండి, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట కూడా రాస్తాడు 1:4 చూడు. రాజు అస్పెనెజాను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలా ఆజ్ఞాపించను, ఇజ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతనియో జ్ఞానమును కలిగి తత్వజ్ఞానమును తెలిసిన వారి రాజనగరునందు నిలవదగిన కొందరు బాలురుని రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మళ్ళీ చూడండి 2వ అధ్యాయం 2వ వచనం. కాగా రాజు తాను కనిన కళను తనకు తెలియజేయిప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గల వారును, మాంత్రికులను, కల్దీయులను పిలువునప్పుడని ఆజ్ఞ ఇవ్వగా వారు వచ్చి రాజ సముఖమున నిలిచిరి. ఇక్కడ ఉన్న 4 వ్యక్తుల గురించి చెబుతున్నాడు. మొట్టమొదటి శకునగాండ్రు, 2 గారడి విద్య గల వాళ్ళు అంటే సర్కస్ చేసేవాళ్ళు, 3వది మాంత్రికులు అంటే మాంత్రికులు అంటే మనుషులను చంపేవాళ్ళు, 4వది కల్దీయులు అంటే జ్ఞానులు, ఆ దేశంలో ఉన్నటువంటి మేధావులు, వీళ్ళని పిలవనప్పుడే అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా మరణానికి అర్హులే. కారణం ఏంటంటే కళ వచ్చింది, కళ మర్చిపోయా, కళ భావం చెప్పాలి. నేను మీకు కోట్ల రూపాయల ధనమిస్తున్నా, దాన్ని అంతా వ్యర్థం చేసుకుంటున్నానని నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ఉపాయంగా కాలం గడుపుతున్నారు. మీరు ఉపాయంగా, మనకు కూడా చర్చిలో చాలా మంది ఉపవాసాలు ఉంటారు. నేను అడుగుతాను, అమ్మ ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ఉంటున్నారు అంటే చేతులు ఎత్తుతారు. అమ్మ మరి ఉపవాస ప్రార్థనలు ఎలా గడుపుతున్నారంటే, అన్న ఏముందన్న, సెల్ఫోన్లో పాటలు వింటాం, సెల్ఫోన్లో ఏదో మాటలు, ఈ షార్ట్ వీడియో చూసుకోవటం, లేకపోతే టీవీ ఎదురుగా పెట్టుకోవటం, అదొక ఉపవాసం అని ఉపాయంగా తెలివితేటలు. బయటికి ఏం చెబుతారు, మేము ఉపవాస ప్రార్థన ఉన్నా అని చెబుతారు. మేము ఈరోజు స్పెషల్ వ్రతంలో ఉన్నాం అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చేసేది మొత్తం సాతానక్రియలు. అయితే ఇక్కడ ఉపాయంగా కాలం గడుపుతున్నారు. అబ్బా ఎప్పుడు టైం అయిపోతుందా, బయటికేమో మనం ఇట్లా చూద్దాం ఫాస్టింగ్ అని, లోపలేమో ఉపాయంగా తెలివిగా జ్యూసులు తాగుదాం, ఉపాయంగా తెలివిగా రకరకాలైన క్రియలు చేద్దామని
ఈ యొక్క వెర్రి క్రైస్తవులు చాలా మంది అలా బ్రతుకుతున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపాయంగా కాలం గడపటం వల్ల అపాయం వస్తుంది నీ మీదకి. ఆరో విషయాన్ని చూస్తే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 9వ వచనం, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 9వ వచనం, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 9వ వచనం. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి, నీ ఉగ్రతను భరించుచునే మన దినములన్నీయు గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక ఆరో అంశం ఏందయ్యా అంటే, నీ కాలం ఎట్లా గడుపుతున్నావు అంటే నిట్టూర్పులతో. ముసలోళ్ళు ఉంటారు, ఇంకా ముసలోళ్ళు అయ్యా అయ్యా నేను చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయ, పాస్టర్ గారు నేను తొందరగా చచ్చిపోవాలయ్యా అంటే, ఇంద్రనాయన దేవుడు ఆయుషిస్తే ఈడింది చచ్చిపోమని ప్రార్థన చెప్పమంటాడు. అంటే ఇక్కడికి ఒక రోగం వచ్చిందనుకో, ఈమెకు ఒక రోగం వచ్చిందంటే ఇంక ఈ రోగం తట్టుకోలేకపోతున్నా, ఇంకా నిట్టూర్పు అనమాట, జీవితం అంతా నిట్టూర్పే, నన్ను తొందరగా తీసుకుపోయా, నన్ను తొందరగా తీసుకుపోయా, నన్ను తొందరగా తీసుకుపోయా, ఈ సావు తొందరగా వస్తే బాగుండు, ఈ సావు తొందరగా వస్తే బాగుండు, చీ ఈ జీవితం ఎందుకు, ఈ పేదరికం కలిగిన జీవితం ఎందుకు, ఈ దరిద్రం కలిగిన జీవితం ఎందుకు, ఈ పల్లెటూరు జీవితం ఎందుకు, ఏ యొక్క సుఖము సౌఖ్యం లేని ఈ జీవితం ఎందుకు అని నిట్టూర్పులు ఎప్పుడు తమ జీవితకాలం అంతా కూడా భారముతో, చింతతో, వేదనతో, ఎప్పుడు సంతోషం లేకుండా ముఖం చిన్న బుచ్చుకొని, ముఖం అంతా వికారంతో, దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి కృపా మహదైశ్వర్యాన్ని సర్వనాశనం చేసుకుంటా ఉంటారు. ఎప్పుడు నన్ను కొడుకు చూడలేదు, ఆ కోడల మీద పడి చావటం, ఆ కోడలేమో అత్త మీద పడి చావటం, మా అత్త మంచిది కాదు, మా అత్త మంచిది కాదు, మా మామ మంచోడు కాదు, మా మామ మంచోడు కాదు, మా బువ్వ మా అమ్మమ్మ మంచిది కాదు, మా యొక్క నా భర్త మంచోడు కాదు, నా యొక్క భార్య మంచిది కాదు అని చెప్పుకొని తిరగటం, ఇవన్నీ కూడా సైకో లక్షణాలు. ఇవన్నీ అంటే వీళ్ళు నిట్టూర్పులతో ఉంటారనమాట. ఇంకొంత ఏం చేస్తాడంటే, ఇట్లాంటి వాళ్ళు ఎంత చెప్పినా వినకపోతే దేవుడు ఉగ్రత కూడా ఇలా మీదకి దిగుతారు, దిగి ఇంక ఏడుస్తూ ఉంటారు. ఇంకా దేవుళ్ళు ఏదన్నా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జరగవు అనమాట. ఇంకా దేవుడు నా మాట వింటలేదు, దేవుడికి నేను ప్రార్థన చేసినా ఆలకించట్లేదని ఇంకా అదొక చింత. ఇంకా ఇంకొంతమంది ముసలోళ్ళు ఉంటారు, నా మనవళ్ళు నాతో మాట్లాడతలేదు, నా మనవళ్ళకి పెళ్లి కాలేదు, నా మనవరాలకి పిల్లలు పుట్టలేదు, అయ్యో నా కొడుకులు నన్ను మంచిగా చూడట్లేదు అని ఇదొక బాధ. దేవుడిచ్చిన సమయాన్ని ప్రార్థనతోటి, ఉపవాసాలతోటి, అన్న తల్లి 84 సంవత్సరాలు వయసు వచ్చినా కానీ ఆమె ఇజ్రాయేలీల ప్రజల కోసం, సుమియోను ప్రవక్త తన యొక్క దేశ ప్రజల యొక్క రక్షణ కోసము తమ జీవితాలను అంకితం చేసినట్లు బైబిల్లో ఉంది. కానీ నిట్టూర్పులు దేని గురించి, భౌతిక సంబంధమైన సంపదల గురించి కాదు నిట్టూర్పులు కావాల్సింది. దేని గురించి నిట్టూర్పులు ఇవ్వాలి? ప్రభువా నన్ను పరలోకం చేర్చుకో, ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు, నన్ను నీతిమంతురాలుగా మార్చు, వృద్ధాప్యమందైన నా శరీరం పైన, లోకం పైన, నా మాట పైన, నా చూపు పైన, నా యొక్క ఆలోచనల పైన, తలంపుల పైన నాకు విజయం ఇవ్వయ్యా అని నిట్టూర్పు ఇడిస్తే తప్పులేదు. ఇజ్రాయేలుకి గొప్ప ప్రవక్త అయిన యిర్మీయా గారు తన ప్రజల కోసం నిట్టూర్పులు ఈడ్చి ఈడ్చి ఏడ్చి వారి రక్షణ కోసము తన యొక్క కన్నీటిని వాడుకున్నాడు, వాడాడు. నువ్వు కూడా నీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, నీ పిల్లల యొక్క మనవులు మనవరాళ్ళ యొక్క తరముల యొక్క క్షేమం కోసం దేవుడి దగ్గర మంచి నిట్టూర్పులు ఇడవు, చెడ్డ నిట్టూర్పులు నాశనానికి తీసుకెళ్తాయి. చూడండి అక్కడ రాస్తున్నాడు, దేవుడి ఉగ్రత భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలం జరుపుకుంటుము పొందుము. చూడండి, ఆ నిట్టూర్పుల నుంచి మనము కాలం గడపరాదు. మంచి మంచి నిట్టూర్పులు వేరు, చెడ్డ నిట్టూర్పులు వేరు. అంటే నేను చాలామంది మనుషులను కలుస్తూ ఉంటాను, కొంతమంది తారసపడుతూ ఉంటారు. ఈ వాళ్ళని చూస్తాను, ఒకసారి వాళ్ళతో మాట్లాడతానమ్మా, మీకు పిల్లలు పుడతారు, మీరు విశ్వాసంతో ఉండండి. లేదన్నా లేదన్నా, మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళామన్నా, హాస్పిటల్లో చుట్టూ తిరిగామన్నా, ఇంకా అసలు అసాధ్యం అని చెప్పారన్నా, లోపల గాలి బుడుగులు ఉన్నాయన్నా, ఇంకా లోపల ఏదో పెద్ద రోగం ఉందన్నా, ఇంకా అది జరగదన్నా, అది అసలు జరగదంటన్నా అని చెప్తాం. అరే అంటే ఈమె చేదు ఏరుతో నిండిపోయిందన్నమాట, ఈమె బతుకంతా చేదే.
అంటే నోట్లో నుంచి నెగిటివే వస్తుంది కానీ పాజిటివ్ రాదు. ఇంకొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేసేటటువంటి వారు ఒకటి రెండు మూడు పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి పోయి, ఏ ఇది సక్సెస్ కాదు, ఏ మీరు ఎందుకు ఇది పని చేస్తుంటారు, ఏ ఒకటే కాదు నాలుగైదు పనులు ఎందుకు చేస్తున్నారు, ఇది దేనికి ఉపయోగపడదు అని అంటూ ఉంటారు. ఈ మాటలకి పాపం ఆ పని చేసేటటువంటి వారికి ఏమైపోతారంటే డల్ అయిపోతారు, నీరసించిపోతారు. అరే ఎంకరేజ్ చేయాల్సినటువంటి మనిషి డిస్కరేజ్ చేస్తున్నాడు ఏంటి, ఇలాగా చేదుతనంతో నిండిపోయి ఉంటారు జీవితం. నేను చూసిన కొన్ని లక్షల మందిని చూసిన జనాన్ని, అబ్బా ఎంత ఘోరంగా ఉన్నారంటే ప్రపంచంలో జనాలు. అసలు ఒక మనిషిని మనం ఇక్కడ కళ్ళతో 6 అడుగులు ఎత్తి చూస్తే వాళ్ళ హృదయం 1000 అడుగుల లోతు గోతిలో ఉన్నట్టు కనపడుతుంది. కొంతమంది ఏమో 4-5 స్తంభాల ఎత్తులో వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఉన్నట్టు కనపడుతుంది. కొంతమంది వ్యక్తిత్వం పాతాళంలో దిగిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళని పైకి తీసుకురావడం అబ్బా ఒక 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 1000 కేజీల బరువైన మోసుకొని ఒక 10 కిలోమీటర్లు నడవచ్చాము, కానీ ఇలాగ నిరాశలో నిస్పృహలో నెగిటివ్లో ఉన్న వాళ్ళని పైకి తేవటం తలపానం తోకొస్తుంది. ఒకసారి ఆలోచించిన ప్రియదైన బిడ్డలారా, నిట్టూర్పులతో కాలము, వ్యర్థమైన నిట్టూర్పులతో కాలము గడపవద్దు. ఇది చెప్తున్నాడు. చాలా మంది నిట్టూర్పులతో కాలం గడుపుతున్నారు. అది వద్దు, ఓ సంఘమా అది వద్దు, దాన్ని వదిలిపెట్టు. తర్వాత 7వ విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 9వ వచనం, కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 9వ వచనం, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిన, యెహోవా సన్నిధిన, యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఇది లాస్ట్ మాట. నీ కాలం ఎలా గడపాలంటే సజీవులున్న దేశంలో, అంటే మనం ఇప్పుడు ఏ దేశంలో అయితే బతుకుతున్నాం, నువ్వు అమెరికాలో ఉన్నా, ఆఫ్రికా ఖండంలో ఉన్నా, అమెరికా ఖండంలో ఉన్నా, యూరప్ ఖండంలో ఉన్నా, ఆసియా ఖండంలో ఉన్నా, ఏ ఖండం అంటార్కిటికా ఖండంలో ఉన్నా, నువ్వు సజీవులున్న దేశంలో దేవుని సన్నిధిలో దేవుని మందిరాలలో నీ యొక్క కాలము గడపాలి, నీ యొక్క కాలము గడపాలి. అన్న నేను మొన్న ఊరు పోయినానా, నేను ఫలానా కరీంనగర్ పోయినానా, కరీంనగర్లో ఉన్న చర్చికి నువ్వు వెళ్ళాలి. నీ వ్యర్థమైన క్రియలు చేయటం కాదు. అన్నా నేను ఇటు ఆదిలాబాద్ పోయిందన్నా, అన్నా నేను అటు శ్రీకాకుళం పోయిందన్నా, అన్నా అంటే అన్నా విశాఖపట్నం పోయిందన్నా, అన్నా నేను బొబ్బిలి పోయిందన్నా, అన్నా నేను ఇటు 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 ఏదైనా ఇటు కడప కర్నూలు అనంతపురం పోయిందన్నా, ఎక్కడికి పోయినా సజీవులన్న దేశంలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క సువార్త కూడికల్లో దేవుని మందిరంలో దేవుని యొక్క సేవకుల కూడికల్లో దేవుని ఫెలోషిప్పుల్లో దేవుని యొక్క పరిచారకులు నిలిచి ఉన్న స్థలాలలో నీ జీవితాన్ని గడపాలి. దావీదు గారు అంటున్నాడు, నా జీవితం చదవండి 9, సజీవులు ఉన్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. నేను రోమ్కి వెళ్ళినా, నేను గ్రీస్కి వెళ్ళినా, నేను ఇటలీకి వెళ్ళినా, నేను ఏ దేశానికి వెళ్ళినా, నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమరియాకి వెళ్ళినా, నా పక్కన ఉన్నటువంటి హెబ్రోన్కి వెళ్ళినా, ఆ తర్వాత ఉన్నటువంటి బెహర్షబాకి వెళ్ళినా, ఆ తర్వాత ఉన్నటువంటి ఆ టర్కీకి వెళ్ళినా, ఆ తర్వాత పాలిస్తీనాకి వెళ్ళినా, ఆ తర్వాత బెత్లహేమ్కి వెళ్ళినా, ఆ తర్వాత ఎటువైపు నేను వెళ్ళినా ఆయా స్థలాలు, అదే రామాకు వెళ్ళినా, లేకపోతే షీలోహుకి వెళ్ళినా, లేకపోతే ఎటువైపు నేను వెళ్ళినా, లేకపోతే పద్మనరాముకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్తున్నటువంటి స్థలాలలో, నేను వెళ్ళేటట్టు సజీవులు ఉన్నటువంటి దేశాలలో నేను నివాసము, నేను దేవుని సన్నిధిలో నివసించి నా కాలమును గడుపుదును, నేను కాలము గడుపుదును. ఎంత స్పష్టంగా రాశాడండి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఈ లోకంలో బోధించుట ఎందును ప్రార్థన చేయుందుట నేను తన కాలమును గడిపిన తర్వాత ఏ తెలుసు వారు క్రొత్తమైన సంగతులను కనిపెట్టడంలో లోకవార్తల విషయాలలో తమ కాలాన్ని వ్యర్థపరుచుకున్నారు. కొంతమంది గ్రీకులు ఏథెన్స్ వారు తమ యొక్క పరలోక ప్రత్యక్షతల కోసం, తమ యొక్క పరలోకం యొక్క ఎత్తబడే ఆ అనుభవం కోసం, క్రీస్తు యేసులాగా రూపాంతరం చెందే అనుభవం కోసం తమ జీవితాలలో కాలాన్ని గడిపారు. 3, చాలామంది మనము క్రైస్తవులుగా మారిన మనము కూడా చాలామంది దురాశలతోనూ అతిశయాలతో కాలము గడిపి వ్యర్థంగా జీవించాం. అది వ్యర్థమైన కాలము, అది మారు మనసు పొందని కాలము, అది బాప్తిసం పొందని కాలము. ఆ కాలము నుంచి మనము బయటికి రావాలి. ఇంకొంతమంది ఊరికే కాలం గడుపుతూ ఉంటారు. చ
చాలా మందికి దేవుడి గురించి తెలియదు. ఎప్పుడు ఉద్యోగం గురించి, ఎప్పుడు వ్యాపారం గురించి, ఎప్పుడు పని గురించి, ఎప్పుడు ఏదో ఒక పిల్లల పెంపకం గురించి వీటి మీదే ధ్యాస ఉంటుంది. కానీ ఊరకే కాలం గడుపుతారు, కానీ దైవరాజ్యం గురించి, పరలోకం గురించి, దేవుని గురించి, పరిశుద్ధుడి గురించి, ఆత్మీయత గురించి, పరలోకం, నేను ఈ భూలోకానికి ఎలా వచ్చాను, ఇక్కడి నుంచి మరలా తిరిగి ఎలా వెళ్ళగలను, అలా ఎక్కడికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని గ్రహింపు లేనటువంటి గుడ్డితనంలో తమ యొక్క ఈ జీవితాన్ని ఎలా గడపాలో తెలియని ఊరక నిలిచి గడిపేటటువంటి దరిద్రతలో బ్రతుకుతూ ఉంటారు. అది చాలా అపాయకరము. దాని నుంచి ఆ ఊరక గడిపే ఆ సమయంలో నుంచి మనం బయటకు వచ్చి ప్రభు చేతిలో పడదముగాక. ఇక ఐదోది ఉపాయంగా కాలం గడుపుతూ ఉంటారు తెలివితేటల కలిగిన వారు, జ్ఞానులు. వాళ్ళు సమయాన్ని పబ్బులే అంట, క్లబ్బులే అంట, సినిమాలే అంట, శికారులే అంట, తెలివి మోసాలు చేసుకుంటూ ఇతరులను తెలివిగా నాకే ఉపాయం ఉంది, నాకే జ్ఞానం ఉంది, నాకే వివేకం ఉంది, నాకే చాతుర్యం ఉంది, నాకే సౌందర్యం ఉందని విర్రవీగుతూ బబులోను జ్ఞానులు వలె కాలం గడుపుతూ ఉంటారు. ఉపాయంగా వారికి కూడా అంతిమమైన లక్ష్యము మరణమే. తర్వాత ఏడోది ఆరోది ఎందయ్య అంటే నిట్టూర్పులతో కాలం గడుపుతూ ఉంటారు చాలా మంది. అది ముసలవారు కావచ్చు, అనాథ పిల్లలు కావచ్చు, విధవరాళ్ళు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు. క్రీస్తును నమ్ముకున్న తర్వాత కూడా ఏదైనా కుటుంబంలో కొడుకులు చూడకపోయినా, కూతుర్లు చూడకపోయినా, బంధువులు చూడకపోయినా, కులస్తులు చూడకపోయినా, ఎవరు చూడకపోయినా వారి మీద నిందలేసుకుంటూ నిట్టూర్పులతో జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కూడా వ్యర్థమైన సాతాను సమయమే. దాని నుంచి బయటికి రావాలి. లాస్ట్ది ఏడోది దేవుని సన్నిధిలో కాలం గడపాలి. ప్రతి యవనస్తుడు, ప్రతి ఒక్క చిన్నపిల్లలు, ప్రతి ఒక్క మధ్య వయస్కుడు, ప్రతి ఒక్క వృద్ధుడు, వృద్ధురాలు దేవుని సన్నిధిలో కాలం గడుపుతూ సజీవులు ఉన్న దేశాలలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ, భజిస్తూ, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిలో గడపాలి. అలాగా యేసుప్రభు వారు ప్రార్థన యందు, వాక్యమందును, సువార్త యందును తమ జీవితాన్ని ఎలా అయితే సార్థకం చేసుకున్నాడో, మనము కూడా ఇతరులకు మేలు చేస్తూ, సత్క్రియలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, ఇతరులకి ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని ఖర్చు చేస్తూ ముందుకు సాగితే మన జీవితం ధన్యకరమైనదిగా మారునుగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధలింప చేయనుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా తండ్రి, అద్భుతమైన రీతిలో ప్రభా నీ పిల్లలతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతాలు ప్రభా. ఇక నుంచైనా ప్రభా మేము మా కాలాన్ని ఎలా గడపాలో మాకు బుద్ధి, వివేచన, తెలివినిచ్చినందుకు వందనాలు. స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. శ్రేష్టమైనటువంటి ఉపదేశంలోకి మమ్మను నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. అద్భుతమైనటువంటి అగ్ని అభిషేకంతో మమ్మను నింపుతామని నమ్ముచ్చిన తండ్రి, చెప్పబడిన ఏడు రకాలైనటువంటి కాలాలను మేము ఎలాగ గడపాలో, ఎలాగ తండ్రి వాటిని అయా జయించాలో, ఎలాగ దాన్ని ఎలాగ ఉపయోగించుకొని మా జీవితాలు సార్థకం చేసుకోవాలో అయా దైవజనుల ద్వారా సూటిగా మాతో మాట్లాడినామని నమ్ముచు నజరేయుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును నెరవేరును గాక. మానవుని హారమునుడి మాకు దయచేయము, మా రణస్సులు మేము క్షమించిన ప్రకారము మా రణములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించము, ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ, ఘనత, ప్రభావాలు నీవై నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, గాడ్ బ్లెస్. బ్రదర్, ఒక చిన్న బర్త్డే ప్రోగ్రామ్ ఉంది, నేను కొంచెం చేయండి బ్రదర్. ఒక బర్త్డే ఉంది నాకు, కొంచెం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఓకే, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.